తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం బుజ్జవారిదొట్టలో స్థానిక బేతల్ ప్రార్థన సహవాసం ఆధ్వర్యంలో భారత క్రైస్తవ దినోత్సవం ఘనంగా జరిగింది. కొంతమంది రిక్షా కార్మికులకు పులిహోర మజ్జిగలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి పరంజ్యోతి మాట్లాడుతూ ఏసుక్రీస్తును 12 మంది శిష్యుల్లో ఒకరైన పరిశుద్ధ తోమ 1952 భారతదేశం వచ్చి దేవుని శిలువ ప్రేమను ప్రకటించి క్రీస్తు శకం జూలై 3వ తేదీన 72వ సంవత్సరంలో హతసాక్షి అయ్యారు. దీనిని పురస్కరించుకుని భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటూ దేవుని ప్రేమను తెలియజేయటం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. కార్యక్రమంలో నిర్మలా వినోదిని, డేవిడ్ రాజ్, పాస్టర్ రాంబాబు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. భారత క్రైస్తవ దినోత్సవంగా జరిపించుకోవడానికి కలిగిన ముఖ్య కారణం యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారు మన దేశానికి మొట్టమొదటిగా 52వ సంవత్సరం వారు వచ్చి యేసు ప్రభు వారి శిలువను వారి యొక్క మరణాన్ని వారి పునరుద్ధానాన్ని ప్రకటించి అనేక మందిని యేసు ప్రభు యొక్క శిష్యులుగా మార్చినటువంటి ఆ గొప్ప శిష్యుడు ఈ దినాన హతసాక్షి అయినటువంటి దినానగా గుర్తించి భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా అది ఒక ఉత్సాహ దినంగా, ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గం యేసు ప్రభువే, ఆ మార్గాన్ని తెలియచేసినటువంటి శిష్యుడు మొట్టమొదటి శిష్యుడే కాబట్టి ఆయన హతసాక్షి అయిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన్ని అనేక మందికి యేసు ప్రేమను చాటించేటువంటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఒకటి మేము చేయడానికి ఈ చిన్న సంఘానికి బేతేలు ప్రార్థనా సహవాసం బుజ్జవారి తోటకు దేవుడిచ్చాడు.